హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్టడీ టైమ్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మన వీడియో వచ్చేసి టెట్టులోని సైకాలజీకి సంబంధించి టాప్ ఫైవ్ హండ్రెడ్ బిట్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం అయితే జరుగుతుందని నిన్నటి వీడియోలు అయితే చెప్పడం అయితే జరిగింది నిన్నటి వీడియోలు వచ్చేసి మనం ఒక ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం అయితే జరిగింది ఈరోజు వీడియోలో కూడా వచ్చి ఇంకో ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం అయితే జరుగుతుంది టోటల్గా ఫిఫ్టీ క్వశ్చన్స్ అనేటివి ఈ రోజుతో మనకు సైకాలజీలో కంప్లీట్ అయితే కావడం అయితే జరుగుతుంది ఫైవ్ హండ్రెడ్లో ఓకే ఈరోజు వీడియో వచ్చేసి మనకు సైకాలజీలోని పెడగాజి నుంచి ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ తీసుకొని అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం అయితే జరిగింది రేపటి వీళ్ళు శిశు వికాసం లేదా అభ్యాసం నుంచి అయితే క్వశ్చన్స్ తీసుకొని అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది డైలీ ఇలా ఒక టాపిక్ తీసుకొని దానిలో క్వశ్చన్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది ఒక వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ అయితే ఖచ్చితంగా చేయండి ఎందుకంటే మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది ఓకే వీడియో స్టార్ట్ చేద్దాం ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకు తరగతి గదిలోకి ప్రవేశించగానే ఉపాధ్యాయుడు చేయాల్సింది అంటే మనకు ఉపాధ్యాయుడు వచ్చేసి తరగతి గదిలోకి ప్రవేశించిన తర్వాత ఆయన ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ పని చేయాలి ఓకే ఇక్కడ ఆప్షన్స్ వచ్చేసి ఫస్ట్ వన్ హాజరు పట్టికలో విద్యార్థులు హాజరు తీసుకోవడం విద్యార్థులను మాట్లాడవద్దని చెప్పడం విద్యార్థులను పాఠం చదవాలనడం ఆలస్యంగా వచ్చిన విద్యార్థులను దండించడం అంటే మనం దీంట్లో ఆన్సర్ చూసుకున్నట్లయితే హాజరు పట్టికలో విద్యార్థులు హాజరు తీసుకోవడం అంటే ఒక ఉపాధ్యాయుడు క్లాస్లకి ఎంట్రీ అవ్వగానే ఎవరెవరు వచ్చారని చెప్పి అటెండెన్స్ అయితే ఖచ్చితంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ చేసే పని మాత్రం అటెండెన్స్ అనేది తీసుకోవాలి ఖచ్చితంగా కాబట్టి ఉపాధ్యాయుడు ప్రవేశించగానే తీసుకోవాల్సిన ఫస్ట్ చేయాల్సిన ఫస్ట్ పని ఏంటంటే హాజరు పట్టికలో విద్యార్థులు హాజరు తీసుకోవడం అనేది తను చేయాల్సిన మొట్టమొదటి పని అని ఈ క్వశ్చన్లో అయితే తెలపడం అయితే జరిగింది ఓకే ద నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి రాష్ట్రంలో అమలు చేస్తున్న మధ్యాహ్న భోజన పథకం ముఖ్య లక్ష్యం అంటే మనం ఆల్రెడీ మన స్కూళ్ళల్లో మధ్యాహ్న భోజనం అనేది పథకం అనేది అమలు చేస్తున్నాడు అయితే దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏది అని అయితే క్వశ్చన్ అయితే ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది సో ఫస్ట్ వన్ వచ్చేసి సార్వజనీన ప్రాథమిక విద్యను సాధించడం స్త్రీలను ప్రోత్సహించడం స్వయం సహాయక బృందాలను సహాయం చేయడం విద్యార్థులకు రుచికరమైన భోజనాన్ని అందించడం ఫ్రెండ్స్ ఈ క్వశ్చన్కి వచ్చేసి మనము ఆప్షన్ బేస్ వెళ్దాం అంటే ఆప్షన్ బేస్లో కూడా మనము క్వశ్చన్స్ అనేవి డి ఆప్షన్స్ డిలీట్ చేస్తూ ఆన్సర్స్ కూడా చేయవచ్చు ఓకే విద్యార్థులకు రుచికరమైన భోజనాన్ని అందించడం అంటే మీరు అంటే జస్ట్ మీరు ఒక్కసారి ఐడియా కొంచెం ఐడియా ఉన్న వాళ్ళకు కూడా తెలుస్తుంది ఎందుకంటే దీన్ని ప్రాముఖ్యత ఇదా రుచికరమైన ఆహారం పెట్టాలా డైలీ ఖచ్చితంగా రుచికరమైనది పెట్టాలని దీని యొక్క లక్ష్యమా కాదు అయితే మీకు ఈజీగా అయితే అర్థమవుతుంది స్వయం సహాయక బృందాలను సహాయం చేయడం సహాయం చేయడానికంటే ఇది కూడా కాదు ఓకే స్త్రీలను అంటే ఈ భోజనం పెట్టడం వల్ల స్త్రీలను ప్రోత్సహిస్తున్నామా మనం ఏమన్నా కాదు సో ఇది కూడా రాంగ్ ఆన్సర్ అంటే ద రైట్ ఆన్సర్ వచ్చేసి సార్వజనిన ప్రాథమిక విద్యను సాధించడం అనేది మనకు కరెక్ట్ ఆన్సర్గా అయితే అవడం అయితే జరుగుతుంది మధ్యాహ్న భోజన పథకం యొక్క ముఖ్య ఉద్దేశం అయితే సార్వజని ప్రాథమిక విద్యను ప్రోత్సహించడం అంటే సాధించడం కోసమే మనము మధ్యాహ్న భోజన పథకాన్ని అయితే ఏర్పాటు చేశామని క్వశ్చన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి విద్యార్థుల్లో విలువలు పెంపొందించడానికి అవలంబాల్ అవలంబించాల్సిన వి అవలంబించాల్సినవి ఏవి అన్నట్టు విద్యార్థుల విలువలు అంటే ఒక విద్యార్థి ఒక విలువలు పెంపొందించడానికి అంటే వారి విలువలు అనేటివి పెరగడానికి మనం ఉపాధ్యాయుడు ఏ పని చేయాలి అని ఇక్కడ క్వశ్చన్ అయితే ఇవ్వడం జరిగింది సో ఆప్షన్స్ వచ్చేసి ఉపాధ్యాయుడు స్వయంగా పాటించడం విలువలు కలిగిన వారి జీవిత చరిత్రలు వివరించడం విలువలు కలిగి ఉంటే కలిగిన ప్రయోజనాలు తెలియజేయడం విలువల గురించి తెలిపే వివిధ రకాల పుస్తకాలను చదవమని సూచించడం అంటే ఒక విద్యార్థి ఒక విద్యార్థి అనేవాడు వాళ్ళ యొక్క విలువలు పెంప అంటే వాళ్ళ యొక్క విలువలు పెరగడానికి ఉపాధ్యాయుడు ఏం చేస్తే బాగుంటుంది అనేది ఈ క్వశ్చన్ అయితే దీనికి ఆన్సర్ వచ్చేసి మనకేముంటుందంటే ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అంటే మనకు విలువల గురించి తెలిపే వివిధ రకాల పుస్తకాలు చదవమని సూచించాలి అంటే ఒక ఉపాధ్యాయుడు విద్యార్థికి ఏం సూచించాలంటే కొన్ని రకాల బుక్స్ అనేటివి ఉంటాయి విలువలకు సంబంధించి అంటే విలువల గురించి అదేవిధంగా కొన్ని గురించి అయితే కొన్ని బుక్స్ అయితే ఉంటాయి అలాంటి బుక్స్ స్టూడెంట్స్ మీరు ఈ బుక్స్ అనేది లైబ్రరీలో ఉంటాయి చదవాలి ఖచ్చితంగా ఇలాంటివైతే చదవాలని చెప్పి ఉపాధ్యాయుడు అయితే వాళ్ళకు సూచించడైతే సూచించడం అయితే జరగాలి ఓకే మనకు ఫోర్త్ ఆన్సర్ విలువల గురించి తెలిపే వివిధ రకాల పుస్తకాలను చదవమని సూచించడం అనేది రైట్ ఆన్సర్గా అయితే అవ్వడం అయితే జరుగుతుంది నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఉపాధ్యాయుడి యొక్క ఆయుధాలు ఇది క్లారిటీగా వినండి సూపర్ క్వశ్చన్ అండి ఉపాధ్యాయుడి ఆయుధాలు అంటే ఒక ఉపాధ్యాయుని యొక్క ఆయుధాలు ఏంటివి అన్నట్టు క్వశ్చన్ పాఠ్యపుస్తకం బోధన నైపుణ్యం పాఠ్యపుస్తకం బెత్యం పాఠ్యపుస్తకం శుద్ధముక్క పాఠ్యపుస్తకం నోటిమాట ఇందుట్లో క్లియర్గా చూడండి సెకండ్ ఆప్షన్లో వచ్చేసి పాఠ్యపుస్తకం పాఠ్య పాఠ్యపుస్తకం అనేది రైట్ ఆన్సర్ బట్ అంటే కట్టే కట్టే ఖచ్చితంగా ఉండాలా ఉండాల్సిన అవసరం లేదు కాబట్టి ఇదైతే కాదే కాదు ఒక నెక్స్ట్ వన్ శుద్ధముక్క ఇది కూడా కాదు నోటి మాట అంటే మనకు నోటి మాట ఉంటే సరిపోతుంది ఒక బుక్ ఉండేసి మనం నోట్లో నుంచి డైరెక్ట్ మాటలు మాట్లాడడం ఇది కూడా రైట్ ఆన్సర్ అయితే కాదు సో పాఠ్యపుస్తకం బోధన నైపుణ్యం అంటే పాఠ్యపుస్తకం ఉండాలి అందుట్లో ఉన్న లెసన్స్ ఏ విధంగా బోధించాలి అనేది ఒక ఉపాధ్యాయునికి తెలిసి ఉండాలి సో ఉపాధ్యాయుని యొక్క ఆయుధం ఏముంటుందంటే పాఠ్యపుస్తకం పుస్తకం బోధన నైపుణ్యం అనేది మాత్రం రైట్ ఆన్సర్ అయితే అవ్వడం అయితే జరుగుతుంది సో ద ఫస్ట్ ఆప్షన్ అనేది రైట్ ఆన్సర్ అవుతుంది ఓకే నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఫిఫ్త్ క్వశ్చన్ ఓకే నిరక్షరాశులైన తల్లిదండ్రుల పిల్లలను ఉపాధ్యాయుడిగా మీరు ఎలా గుర్తించి బోధిస్తారు అంటే ఒక విద్యార్థి ఉన్నాడో ఆ విద్యార్థి యొక్క తల్లిదండ్రులు నిరక్షరాశులు అంటే చదువు రాదు అలాంటి విద్యార్థులను గుర్తించి మీరు వాళ్ళకి ఏ విధంగా బో బోధిస్తారు బోధిస్తే వాళ్ళు బాగా చదవగలుగుతారని క్వశ్చన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది సో సాధారణ అభ్యాసకులుగా అసాధారణ అభ్యాసకులుగా మొదటి తరం అభ్యాసకులుగా అందరితో సమానంగా అంటే చదువురాని విద్యార్థి తల్లిదండ్రులు ఉండడం వల్ల ఆ విద్యార్థి ఇప్పుడు ఫిఫ్త్ అది ఫస్ట్ జైన్ అయినప్పుడు ఆ విద్యార్థికి ఎటువంటి చదువు అనేది రాదు ఎందుకంటే వాళ్ళ తల్లిదండ్రులు నిరక్షరాశులు కొందరుంటారు తల్లిదండ్రులు చదువుకున్న వారైతే పిల్లల్ని జైన్ చేసే అప్పటికి వాళ్ళకు కొన్ని రకాల అక్షరాలు అదే ఆలు ఇలాంటివి ఏవో అయితే నేర్పిస్తారు సో నిరక్షరాశులు అయితే ఏం నేర్పించారు కాబట్టి వాళ్ళని ఏ విధంగా చూడాలంటే మనము మొదటి తరం అభ్యాసకులుగా అంటే వాళ్ళకి ఏం రాదు వాళ్ళని క్లారిటీగా ఫస్ట్ స్టెప్ నుంచి వాళ్ళకు నేర్పించాలి అనేది అనేది రైట్ ఆన్సర్ అయితే అవ్వడం అయితే జరుగుతుంది మొదటి తరం అభ్యాసకులుగా అనేది రైట్ ఆన్సర్ ఓకే నెక్స్ట్ వచ్చేసి తరగతిలోని విద్యార్థులు ప్రగతి సాధించలేకపోవడానికి కారణం అసలు తరగతిలో విద్యార్థులు ప్రగతి సాధించకపోవడానికి అసలైన కారణం ఏందనేది క్వశ్చన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఆప్షన్స్ వచ్చేసి సరైన వసతులు లేకపోవడం సరైన ప్రోత్సాహం లేకపోవడం విద్యా ప్రణాళిక లోపం ఉపాధ్యాయుడు ఉదాసీనత వైఖరి ఇక్కడ ఆన్సర్ వచ్చేసి మనకు విద్యా ప్రణాళిక లోపం అంటే విద్యార్థి విద్యను ఏ విధంగా చదవాలి అనేది ఒక ప్రణాళిక లేకపోవడం వల్లనే ఆ విద్యార్థి యొక్క విద్యార్థి యొక్క ప్రగతి అంటే దానికి ప్రగతి సాధించలేకపోయిండు ఏదన్నా అంటే దాని కారణం విద్యా ప్రణాళిక లోపం ప్రణాళిక ఉండాలి ఖచ్చితంగా అలా అయితేనే సాధించగలుగుతారు ప్రగతిని ఓకే నెక్స్ట్ వచ్చేసి గుర్రాన్ని తొట్టి వరకు తీసుకెళ్ళవచ్చు కానీ దాని చేత నీళ్ళు తాగించలేము అనే సామెత సామెత దేనిని సూచిస్తుంది అంటే ఒక గుర్రాన్ని తొట్టి వరకు తీసుకెళ్తాం బట్ దాని చేత నీళ్ళైతే అయితే తాగించలేము కదా అని ఒక సామెత కొన్ని కొన్ని టైమ్స్లో యూజ్ చేస్తారండి అది కింది దాంట్లో దేని దేని పరంగా యూజ్ చేస్తారని అయితే క్వశ్చన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది విద్యార్థులకు అభ్యాసనం సంతృప్తికరంగా ఉండాలి బోధించే విషయాల విద్యార్థి అవసరాలకు అనుగుణంగా ఉన్నప్పుడే అభ్యసించడానికి సంసిద్ధు అవుతాడు విద్యార్థులకు ఇచ్చే నియోజనాలు వారు సాధించగలిగేది ఉండాలి విద్యార్థులకు విజయంతో కూడిన కార్యక్రమం అంటే కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు సెకండ్ ఆన్సర్ అనేది కరెక్ట్ ఆన్సర్గా అవ్వడం అయితే జరుగుతుంది బోధించే విషయాలు విద్యార్థి అవసరాలకు అనుగుణంగా ఉన్నప్పుడే అభ్యసించడానికి సంసిద్ధులు అవుతారు అనేది మనకు కరెక్ట్ ఆన్సర్ అయితే అవ్వడం అయితే జరుగుతుంది ఓకే నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి నీవు ఉపాధ్యాయునిగా విద్యార్థులకు పాఠాన్ని మరింత అవగాహన పెంపొందించడానికి ఏం చేస్తావు అంటే నీవు సపోజ్గా ఇప్పుడు నువ్వు ఒక ఉపాధ్యాయుని నృత్యం కోసమే ఎగ్జామ్ అనేది రాస్తున్నావు సో నువ్వు ఒక ఉపాధ్యాయుని ఇప్పుడు అయితే ఆ లెసన్ అనేది ఒక విద్యార్థికి ఒక విద్యార్థులకు పాటను అంటే ఎక్కువ అర్థం చేసుకోవాలి దాని గురించి ఎక్కువ తెలవాలి అంటే నువ్వు ఏ విధంగా బోధిస్తావని కింది వాటిలో ఏ విధంగా బోధిస్తే వాళ్ళు ఎక్కువ నేర్చుకుంటారని అయితే క్వశ్చన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది సో ఆప్షన్స్ వారి శారీరక శిక్షణకు వ్యాయామం ఏర్పాటు చేస్తాం క్రమశిక్షణ పెంపొందిస్తాను కొత్త గ్రంథాలను చదువుతాను విద్యార్థులకు మరిన్ని ఉదాహరణలతో బోధి అంటే ఒక విద్యార్థి అనేవాడు మనం చెప్పే ఒక టాపిక్ గుర్తు పెట్టుకోవాలి బాగా అంటే మనం ఎగ్జాంపుల్స్ ఎక్కువ తీసుకోవాలండి ఆన్సర్ వచ్చేసి మనకు విద్యార్థులకు మరిన్ని ఉదాహరణలతో బోధించాలి అంటే ఒక టాపిక్ చెప్పినామంటే దానికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ ఒక టూ త్రీ చెప్పామనుకోండి ఎగ్జాంపుల్స్ పరంగా అయినా ఆన్సర్ అనేది విద్యార్థులకు ఎక్కువగా గుర్తుండడానికి ఛాన్స్ ఉంటుంది కాబట్టి విద్యార్థులకు మరిన్ని ఉదాహరణతో అనేది అయితే రైట్ ఆన్సర్ అయితే అవ్వడం అయితే జరుగుతుంది సాధారణంగా తరగతి గదిలో ఉపాధ్యాయుడికి ఎదురయ్యే సమస్య అంటే ఒక ఉపాధ్యాయుడికి తరగతి గదిలో ఏ విధమైన సమస్య అనేది ఏర్పడుతుంది అంటే విద్యార్థుల క్రమశిక్షణ రాహిత్యం బోధన సామాగ్రి లేకపోవడం విద్యార్థుల లోపం తరగతి గదిలో సౌకర్యాలు ఏమి అనే క్వశ్చన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది సో రైట్ ఆన్సర్ వచ్చేసి మనకు బోధన సామాగ్రి లేకపోవడం అంటే విద్యార్థులు క్రమశిక్షణ లేకపోయినా సరే ఒక ఉపాధ్యాయుడు క్రమశిక్షణలో పెట్టగలడు అదేవిధంగా ఇవన్నీ కూడా తరగతి గదిలో సౌకర్యాలు లేకపోయినా కూడా చేస్తాడన్నట్టు అంటే బోధన బోధించడానికి సామాగ్రి లేకపోయిందనుకో అప్పుడు ఆ ఉపాధ్యాయుడు ఎటువంటి చెప్పడానికైతే వీలు ఉండదు కాబట్టి ఆయనకు ఎదురయ్యే లోపం అయితే ఇదే ఖచ్చితంగా బోధన సామాగ్రి లేకపోవడం అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ వన్ టెన్త్ క్వశ్చన్ వచ్చేసి మన దేశంలో పాఠశాల స్థాయి విద్యా ప్రణాళిక రూపకల్పన పాఠ్యాంశాల తయారీకి ఏర్పాటైన జాతీయ సంస్థ ఏది జాతీయ సంస్థ ఏదని క్వశ్చన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఇక్కడ ఆన్సర్ వచ్చేసి జాతీయ విద్య పరిశోధన శిక్షణ మండలి ఇదైతే డైరెక్ట్ గుర్తుపెట్టుకోవాలండి క్వశ్చన్ అయితే ఇలాగే పడుతుంది జాతీయ విద్య పరిశోధన శిక్షణ మండలి అని అయితే గుర్తుపెట్టుకోవాలి ద నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంపొందించాలంటే ఒక విద్యార్థుల్లో సృజనాత్మకతను ఆలోచన తత్వాన్ని పెంపొందించాలంటే వారిని ఏ విధంగా చేస్తే వారి ఆలోచనలు వారి అన్నీ కూడా పెరుగుతాయని క్వశ్చన్ అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనం డైరెక్ట్గా చెప్పుకుందామంటే చార్ట్స్ని ఉపయోగించి బోధించడం అంటే మనం కొన్ని చార్ట్స్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా సోషల్ పరంగా చెప్తున్నామంటే మనము డయాగ్రమేషన్ అంటే మనం ఇప్పుడు భారతదేశం పటం తీసుకొని చెప్పడం వల్ల వాళ్ళకి చాలా ఎక్కువగా ఆలోచనలు వస్తుందంటే ఎక్కువ గుర్తుపెట్టుకోవడానికి ఛాయ్స్ ఉంటుంది అదేవిధంగా వారి యొక్క ఆలోచనలు పెంపొందించడానికి ఛాయిస్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఛాస్ను ఉపయోగించి బోధించడం అనేది కరెక్ట్ ఆన్సర్ అయితే అవ్వడం అయితే జరుగుతుంది నెక్స్ట్ వచ్చేసి పిల్లల తల్లిదండ్రులతో ఉపాధ్యాయుడు ఎలా ఉండాలి అంటే పిల్లల ఉపాధ్యాయులు ఉంటారు కదా వాళ్ళతో తల్లిదండ్రులు ఏ విధంగా ఉండాలి అంటే పరిచయాన్ని పెంచుకోవాలి గంభీరంగా ఉండాలి అనుకువగా ఉ వ్యవహరించాలి పరిచయం పెంచుకోకూడదు మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి పరిచయాన్ని పెంచుకోవాలి అంటే ఉపాధ్యాయులు విద్యార్థి తల్లిదండ్రులతో పరిచయం పెంచుకోవడం వల్ల ఒక విద్యార్థి ఎలా చదువుతున్నాడు ఎలా చదివించాలి మీరు ఇంటి దగ్గర ఎలా చేయాలని ఇట్లా క్లియర్గా చెప్పడానికి ఛాయిస్ ఉంటుంది కాబట్టి వాళ్ళతోన పరిచయం అనేది ఎక్కువగా పెంచుకోవాలనేది ఆన్సర్ అయితే కరెక్ట్ ఆన్సర్ అయితే అవ్వడం అయితే జరుగుతుంది నెక్స్ట్ వచ్చేసి మనకు నేను ఉపాధ్యాయ వృత్తిని ఎంచుకోవడానికి కారణం అంటే నువ్వు ఆల్రెడీ ఇప్పుడు ఉపాధ్యాయ ఎగ్జామ్ రాస్తున్నావు ఉపాధ్యాయుని కోసం సో ఎందుకు ఎంచుకున్నావు ఈ వృత్తిని అని క్వశ్చన్ అయితే అడగడం అయితే జరిగింది సో ఆన్సర్ వచ్చేసి విద్యార్థుల అవసరాలు తీర్చవచ్చు అంటే ఎవరైతే విద్యార్థులు ఉంటారో వాళ్ళకి కావాల్సిన అవసరాలు అన్నట్టు అంటే వాళ్ళకు నేను ఇప్పుడు బోధించడం వల్ల నా వల్ల ఒక టెన్ మెంబర్స్ టెన్ మెంబర్స్ ఒక ఫైవ్ మెంబర్స్ సెట్ అయినా కూడా నువ్వు చాలా గొప్పవాడి అంటే నేను మర్చిపోలేరు లైఫ్లో మర్చిపోలేరు అంటే విద్యార్థులకు అవసరాలు వాళ్ళకి చెప్పే లెసన్స్ కానీ ఇలాంటివన్నీ కూడా వాటి అవసరాలు తీర్చడానికి నేను ఉపాధ్యాయ వృత్తిని అయితే ఆన్సర్ అయితే కరెక్ట్ ఆన్సర్ అయితే అవుతుందండి నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మన జాతీయ జెండా అనే పాఠాన్ని బోధించేటప్పుడు నలుగురు ఉపాధ్యాయులు వేరు వేరు విధానాలను అవలంబించారు వాటిలో ఉత్తమమైనది అంటే ఒక్కొక్క ఉపాధ్యాయుడు ఒక్కొక్క విధంగా అయితే చెప్పడం అయితే జరుగుతుంది సో దాంట్లో ఉత్తమమైనది ఏదైతే క్వశ్చన్ అయితే అడగడం అయితే జరిగింది సో ఇక్కడ పాఠాన్ని వివరించి చెప్పడం నల్లబల్లపై జాతీయ జెండా పటంగిచ్చి వివరించడం ప్రతి విద్యార్థి చేత జాతీయ జెండా పటంగించి వారితో చర్చించడం పాఠ్య పుస్తకం చదివించడం అంటే దీనికి రైట్ ఆన్సర్ వచ్చేసి ప్రతి విద్యార్థి చేత జాతీయ జెండా పతం పటం గీయించి వాటి వారితో చర్చించడం అంటే మనం ప్రతి ఒక్కరితోనే జాతీయ జెండా పటాన్ని అయితే గీయించాలి గీయించిన తర్వాత దాన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల వాటికి కూడా గీయడానికి వస్తుంది అదేవిధంగా ఇక్కడ ఇది ఉంటుంది ఇది ఉంటుంది అని వాళ్ళకు కూడా క్లియర్గా గుర్తుపెట్టుకోవడానికి ఛాయిస్ అయితే ఎక్కువగా ఉంటుందని చెప్పడం అయితే కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఓకే చిన్న వయసులోనే పిల్లలను పాఠశాలకు చేర్చడం వల్ల చిన్న వయసులోనే పిల్లలను పాఠశాలకు చేర్చడం వల్ల ఏమవుతుంది వారు ఇంటిని మర్చిపోతారు వారు ప్రగతి కుంటుపడుతుంది వారిలో భయాభక్తులు పెరుగుతాయి వారు అధిక ప్రగతిని చూపుతారు మనకి ఇది క్లియర్గా అయితే అర్థమవుతుందని వారు అధిక ప్రగతిని చూపుతారు అంటే చిన్న వయసులోనే చిన్న వయసులోనే పిల్లలు చాలా మాటలు నేరుస్తుంటారు ఇంట్లో మనం ఏదేదో చెప్పడం వల్ల అవన్నీ కూడా చిన్న వయసులో పిల్లలు ఈజీగా గుర్తుపెట్టుకుంటారండి అందుకనే మనం చిన్న వయసులోనే పాఠశాలలో చేర్చారనుకోండి వాళ్ళకు మాటలు వచ్చే టైంలోనే చేర్చారనుకోండి వాళ్ళు ఏది చెప్పినా కూడా బాగా గుర్తుపెట్టుకోవడానికి ఛాయిస్ ఉంటుంది కాబట్టి వారు అధిక ప్రగతిని చూపుతారనేది కరెక్ట్ ఆన్సర్ అయితే అవుతుంది ఓకే ఉపాధ్యాయుని బోధనను పనితీరును నిర్ణయించదు ఒక ఉపాధ్యాయుని యొక్క బోధనను అదేవిధంగా పనితీరును ఏ విధ ఏ పనితీరును నిర్ణయించేది ఏదని క్వశ్చన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఉపాధ్యాయుని అర్హతలు విద్యార్థుల సామర్థ్యాలు వార్షిక పరీక్షల మార్పులు తరగతి గదిలో విద్యార్థి పొందిన గరిష్ట మార్కులు అంటే ఒక ఉపాధ్యాయుడు మంచిగా చెప్తున్నాడా లేదా క్లాసెస్ ఎలా చెప్తున్నాడంటే అంటే అది ఎప్పుడు తెలుస్తుంది అంటే ఒక తరగతిలోని ఒక ఎగ్జామ్ పెట్టినప్పుడు స్టూడెంట్స్ అందరు కూడా అధిక మార్కులు ఇప్పుడు హండ్రెడ్కి దాదాపు నైంటీ పర్సెంట్ స్టూడెంట్స్ ఎయిటీ ప్లస్ మార్క్స్ స్కోర్ చేశారనుకోండి నైంటీ పర్సెంట్ స్టూడెంట్స్ అంటే ఆ సబ్జెక్ట్ టీచర్ అనేవాడు చాలా క్లారిటీగా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడని అర్థమవుతుంది అంటే మనం బయట కూడా చెప్పుకుంటారండి ఇప్పుడు చాలామంది ఆ దాంట్లో ఎక్కువ మార్క్స్ స్కోర్ చేశారనుకో అంటే మీకు సోషల్ టీచర్ చాలా బాగున్నారు అందుకే మీకు ఎక్కువ మార్క్స్ వస్తున్నాయి ఇలా కాబట్టి తరగతి గదిలో ఒక విద్యార్థి పొందిన గరిష్ట మార్కులు అంటే మార్కులు ఎక్కువగా వస్తాయో అదే ఆన్సర్ అయితే అవడం అయితే జరుగుతుంది అంటే ఉపాధ్యాయుని బోధనను పనితీరు నిర్ణయించేది ఏదంటే తరగతి గదిలో విద్యార్థి పొందిన గరిష్ట మార్కులు అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ వచ్చేసి ఉపాధ్యాయుడి అభిమానం చురగొన్న విద్యార్థి ఓకే ఉపాధ్యాయుడి అభిమానం చురగొన్న విద్యార్థి అంటే వినయ విధేయుడు గలవాడు నిశ్శబ్దంగా కూర్చునేవాడు ఓర్పు గల విద్యార్థి ఆటలో ప్రావీణ్యం కలవాడు అంటే మనకు ఒక విద్యార్థి ఎలా ఉంటే ఒక ఉపాధ్యాయునికి బాగా నచ్చుతాడని క్వశ్చన్ అయితే ఇది అయితే డైరెక్ట్ ఉంటుంది ఓకే వచ్చేసి దీంట్లో ఆన్సర్ వచ్చేసి వినేయ విధేయత కలవాడు అన్నట్టు మనం గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే ఒక స్టూడెంట్ బాగా చదవాలి దాంతోపాటు క్రమశిక్షణగా ఉండాలి అలా ఎవరైతే ఉంటారో టీచర్స్ పైన గౌరవం ఇలాంటివి ఎవరైతే ఉంటారో అలాంటి స్టూడెంట్స్ టీచర్స్కి అయితే ఎక్కువగా నచ్చుతారు కాబట్టి వినే విధేయతలు అనేది రైట్ ఆన్సర్ అయితే అవడం అయితే జరుగుతుంది మనబడి కార్యక్రమం ద్వారా సాధించే లక్ష్యం అసలు మనబడి కార్యక్రమం ఎందుకోసమని అయితే క్వశ్చన్ అయితే ఇవ్వడం జరిగింది సో వయోజన్ నమోదులో పెరుగుదల అదేవిధంగా బడి పిల్లలందరినీ పౌష్టికారం అందించడం బడి ఈడు పిల్లలు నమోదులో పెరుగుదల బడి పిల్లల ఉత్తీర్ణతలో పెరుగుదల అంటే క్వశ్చన్ వచ్చేసి బడి ఈడు పిల్లలు నమోదులు పెరుగుదల అంటే మనం మనకు వచ్చేసి మన బడి కార్యక్రమం ఎందుకు స్టార్ట్ చేసిందంటే ఎవరైతే బడికి వెళ్ళే వయసు ఉన్న పిల్లలు ఉంటారో వారందరినీ కూడా పాఠశాలలో చేర్పించడం అనేది దీని యొక్క ముఖ్య ఉద్దేశం అయితే ఉండడం అయితే జరుగుతుంది ఓకే నెక్స్ట్ వచ్చేసి ఉపాధ్యాయ విద్యన ఉపాధ్యాయ విద్యను అందిస్తున్న సంస్థలన్నిటిని నియంత్రించే జాతీయ సంస్థ ఏది అనే క్వశ్చన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది దీని ఆన్సర్ వచ్చేసి జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి ఇది కూడా డైరెక్ట్గా గుర్తుపెట్టుకోవాలి ఇలానే క్వశ్చన్ ఉంటుంది ఓకే జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి అనేది గుర్తుపెట్టుకోవాలి ఓకే నెక్స్ట్ వచ్చేసి వీరిలో ఉప ఉత్తమ ఉపాధ్యాయుడు ఎవరు అంటే కింది వారిలో ఉత్తమ ఉపాధ్యాయుడు అయితే క్వశ్చన్ అయితే ఇవ్వడం జరిగింది నైతిక విలువలు కలిగి ఉన్న ఉపాధ్యాయుడు మంచి శరీర సౌష్ఠవం నాయకత్వ లక్షణాలు కలవాడు విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి కృషి చేసేవాడు సమయ పాలన కలిగిన ఉపాధ్యాయుడు అంటే మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకిక్కడ మంచి శరీర సౌష్ఠవం నాయకత్వ లక్షణాలు కలిగిన వాడు అనేది ఆన్సర్ అయితే అవ్వడం అయితే జరుగుతుంది ఎందుకంటే చూడడానికి కూడా భయంకరంగా ఉండరాదు టీచర్ అంటే కొంచెం మంచిగా ఉండాలి శరీరం అంటే వాళ్ళు అందంతో కాదండి శరీర సౌష్ఠవం అంటే అందం కాదు ఇక్కడ ఓకే చూడడానికి బాగా ఉండాలి నీటుగా ఉండాలి అదేవిధంగా నాయకత్వ లక్షణాలు కలిగి ఉండాలి అంటే నీ నుంచే స్టూడెంట్స్ అనేవారు నేర్చుకుంటారు కాబట్టి ఆ లక్షణాలు ఉండాలనేది ఇక్కడైతే ఇవ్వడం అయితే జరిగింది ఓకే నెక్స్ట్ వచ్చేసి గ్రామీణ ప్రాంతాల్లో విద్యార్థులు బడి మానేయడానికి అసలైన కారణం ఏంటి అనేది క్వశ్చన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది దీంట్లో వచ్చేసి పాఠశాల వాతావరణం నచ్చకపోవడం విద్యార్థులు పేదరికం వల్ల పనిలోకి వెళ్ళడం తల్లిదండ్రులకు పనిలో పిల్లలు సహాయపడడం పనులు ఉన్న కాలంలో సెలవులు లేకపోవడం అంటే దీనికి రైట్ ఆన్సర్ వచ్చేసి మనకు తల్లిదండ్రుల పనిలో పిల్లలు సహాయపడడం అనేది కరెక్ట్ ఆన్సర్ అయితే అవ్వడం అయితే జరుగుతుంది ఎందుకో తెలుసా అంటే ఇప్పుడు తల్లిదండ్రులు ఏం చేస్తారంటే వాళ్ళు ఏదో పని చేస్తున్నారు అనుకో ఆ టైంలో అరే నేను నాన్న నేను బడికి వెళ్తున్నా అని చెప్పాగానే బడికి ఏం పోతారో అక్కడికి వెళ్తే ఏం రాదు నువ్వు నేర్చుకుని తర్వాత టెన్త్ వరకు చదివేసి మానేసేది ఎలాగైనా అసలు బడికి పోయి ఏం చేస్తావు సో ఇలాంటివన్నీ చెప్పి వాళ్ళు చేసే పనిలోకి వాళ్ళని మెల్లిగా లాగడం అయితే జరుగుతుంది సో తల్లిదండ్రుల పనిలో పిల్లలు సహాయపడడం తల్లిదండ్రుల కష్టాన్ని చూడలేక పిల్లలు కూడా వెళ్ళేసి వాళ్ళు సహాయం చేయడం ఇలాంటివి చేస్తారు కాబట్టి అప్పుడు మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా బడిన్ అనేది వాళ్ళు మానేయడం అయితే జరుగుతుంది ఓకే నెక్స్ట్ వచ్చేసి ఎన్సిటిఈ టీఈ అంటే ఎన్సిటీఈ అనేది ఏ ఏ విభాగానికి చెందిందని క్వశ్చన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది దీంతో రైట్ ఆన్సర్ వచ్చేసి ఉపాధ్యాయ విద్యకు సంబంధించిన అయితే ఇదే ఇది కూడా డైరెక్ట్ క్వశ్చన్ కాబట్టి ఉపాధ్యాయ విద్యకు సంబంధించిననేదైతే గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ వచ్చేసి విద్యార్థులకు ఎక్కువ ప్రయోజనం చేకూర్చే విధానం విద్యార్థుల ఎక్కువ ప్రయోజనం దేని చేకూరుస్తుంది అని అయితే క్వశ్చన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది దీంట్లో వచ్చేసి ఉపన్యాస బోధన పద్ధతి కృత్యాధార బోధన పద్ధతి చర్చా పద్ధతి చర్చ ఓకే ఇది టూ టైమ్స్ వచ్చింది సారీ అండి కృత్యాధార బోధన పద్ధతి ఉపన్యాస ప్రదర్శన పద్ధతి అంటే ఇక్కడ రైట్ ఆన్సర్ వచ్చేసి మనకు కృత్యాధార బోధన పద్ధతి అనేది కరెక్ట్ ఆన్సర్ అయితే అవ్వడం అయితే జరుగుతుందండి నెక్స్ట్ వచ్చేసి ఉపాధ్యాయుడు ఎల్లప్పుడు ఒక ఉపాధ్యాయుడు ఎల్లప్పుడు ఎలా ఉండాలి అంటే మనకు వచ్చేసి తమను ఉత్తమ ఉపాధ్యాయుడిగా గుర్తించమని కోరాలి తమ సహా ఉపాధ్యాయులు సంతృప్తి పడే విధంగా ప్రవర్తించాలి తమ ప్రధాన ఉపాధ్యాయుని మొప్పు పొందాలి మెప్పు పొందాలి తమ విద్యార్థులను సంతోషపరిచే ప్రయత్నం చేయాలి అంటే ఒక విద్యార్థి ఏ విధంగా సంతోషపడతాడు అంటే మన క్లాసెస్ ఏ విధంగా చెప్తే వాడు సంతోషపడతాడు హ్యాపీగా ఉంటాడు అలాంటివన్నీ ఒక ఉపాధ్యాయుడు ఎప్పుడైతే చేస్తాడో విద్యార్థి దృష్టిలో కూడా ఒక ఉపాధ్యాయుడు గ్రేట్ అంటే గొప్పగా కనిపించడం అయితే జరుగుతుంది కాబట్టి తమ విద్యార్థులను సంతోషపరిచే ప్రయత్నం అయితే చేయాలి ఒక ఉపాధ్యాయుడు నెక్స్ట్ వచ్చేసి బోధనలో ఉపాధ్యాయుని అనుభవం ఏ విధంగా ఉండాలంటే సమగ్రంగా అవగాహన చేసుకునేటట్టు చేస్తుంది చురుకుగా ఉండేటట్టు చేస్తుంది అస్తబ్దత్తగా ఉండేట్టు చేస్తుంది ఆసక్తిగా చేస్తుంది రైట్ ఆన్సర్ వచ్చేసి సమగ్రంగా అవగాహన చేసుకునేట్టు చేస్తుంది అనేది అయితే రైట్ ఆన్సర్ అయితే అవ్వడం అయితే జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ వచ్చేసి రేపు వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం అయితే జరుగుతుంది ఒక వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మోర్ వీడియోస్ అనేది మీకోసం అప్డేట్గా ఉంచడం అయితే జరుగుతుంది ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్